మజ్జిగ పులుసు అండి. మజ్జిగ పులుసు కావాల్సిన ఐటమ్స్ అని ఒకసారి చూద్దామా. మజ్జిగ పులుసు, పుల్లటి మజ్జిగ, శనగపప్పు ఒక గుప్పెడు నానబెట్టుకున్నానండి, 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క ముక్కలండి. మనకి బెండకాయ మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, కంప్లీట్ ఓన్లీ బెండకాయలతో ముళ్ళకాడ మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, తెల్ల గుమ్మడి మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, సొరకాయ టమాటా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు, అయితే ఓన్లీ టమాటాలతో కూడా మజ్జిగ పులుసు చేసుకోవచ్చు అండి. నేను ఇవాళ మీకు సొరకాయ టమాటో రెండు కలిపి మజ్జిగ పులుసు చూపిస్తున్నానండి. పసుపు, ఉప్పు తగినంత, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, 4 కొబ్బరి ముక్కలు అండ్ తిరగమూత కావాల్సిన ఐటమ్స్ అండి. ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, సరిపడినంత నూనె. మనం చేసే ప్రొసీజర్ చూద్దామా. ఇంకా పండి మనం స్టవ్ వెలిగించుకుందామండి. వెలిగించుకుని మనం ఒక గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుందామండి. తీసుకుని మన సొరకాయ టమాటో ముక్కల్ని ముందు ఉడికించుకుందామండి. దెన్ ఈ లోపల ఈ ముక్కలు ఉడికే లోపల మనం కొన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఉంటాయంటే అవి గ్రైండ్ చేసుకుందామండి. అండి మనం ముందుగా ఏమేమి గ్రైండ్ చేసుకోవాలంటే మనం నానబెట్టుకున్న శనగపప్పు అండి. శనగపప్పు ఎందుకంటే మజ్జిగకి మజ్జిగ పులుసుకి చికెన్ నానకండి. మనం శనగపిండి పౌడర్ బజార్లో దొరికేది కూడా వేసుకోవచ్చు అండి, కానీ మనం శనగపప్పు నానబెట్టుకుని వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఫస్ట్ శనగపప్పు మనం గ్రైండర్లో వేసుకుందామండి. దాని తర్వాత 4 కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు 4, అల్లము కొంచెం మనం నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. అండి మనం ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. మన నానబెట్టిన శనగపప్పు, 4 కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లము ఇది వేసుకుంటే మనకి ఫైన్ పేస్ట్ ఇలా వచ్చిందండి. నెక్స్ట్ ప్రొసీజర్ విల్ సీ. ఏ ఫ్రెండ్స్ మనం సొరకాయ టమాటో ముక్కలు ఉడికే లోపల మనం ఏం చేసుకున్నాం, ఫైన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటంటే మన మజ్జిగ ఏదైతే తీసుకున్నాం పుల్లటి మజ్జిగ, దాంట్లో ఈ గ్రేవీనంతా మనం కలపాలండి. ఏది, శనగపప్పు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం, ఈ గ్రేవీనంతా కలుపుకుని ఇక్కడ పసుపు వేసుకుని కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మనం రెడీ చేసుకోవాలి మజ్జిగ. మన కనుక పసుపు కొంచెం తక్కువగా అనిపిస్తేనండి ఇంకొంచెం పసుపు వేసుకోండి. ఒకేసారి ఎక్కువ పసుపు వేసుకోవద్దండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ముక్కలు ఉడికాయ లేదో చూస్తున్నామండి. మన సొరకాయ, క్యారెట్, టమాటో ఇవన్నీ మనం ముక్కలు వేసాం కదండి, ఒకసారి ఉడికాయ లేదో స్పూన్ పెట్టి చూసుకోండి. ఉడికాయ అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎప్పుడు కూడా అండి మనం వేడిలో ఉండగా మజ్జిగను దీంట్లో పోయకూడదండి. ఎప్పుడైతే వేడిలో మనం పోసామో మజ్జిగ ఇరిగిపోతుంది. మన ఈ ముక్కలన్నీ కూడా వేడి చల్లారాక అప్పుడు దీంట్లో మనం మజ్జిగ కలుపుకుందామండి. మనం ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదండి, మనం చల్లారాక నేను మజ్జిగ వేసుకోవాలన్నా కదా. ఇప్పుడు చల్లారిపోయాయండి ముక్కలు, ఇప్పుడు మనం మజ్జిగని కలుపుకుందామండి. కలుపుకుని మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు చూసారండి, ఎప్పుడైతే మనం వేడిలో కనుక చేస్తే మజ్జిగ ఇరిగిపోతుంది, మనం వేడిలో చేసుకోలేదు కాబట్టి చక్కగా మజ్జిగ ఇరగకుండా ఇలా ఉందండి. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుందామండి. ఈ మజ్జిగని తెచ్చుకుని ముక్కలు మజ్జిగ రెండు కలుపుకుని ఒక ఉడికి వచ్చేంత వరకు మనం ఒక పొంగు రావాలండి. రెండు పొంగులు వచ్చినా పర్వాలేదు, ఎక్కువ మటుకు దీన్ని స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం ఉండదండి. మనం వెయిట్ చేద్దామండి ఒక పొంగు గురించి. వ్యూస్ చూసారండి, ఇప్పుడు ఒక రెండు పొంగులు వచ్చేసిన ఇలా పొంగు రావాలండి. పొంగు వచ్చిన వెంటనే మనం పక్కకు పెట్టుకుందామండి. పక్కకు పెట్టుకుని మనం తిరగమూత వేసుకుందామండి.
తిరగమూత కావాల్సింది. కొంచెం నూనె అండి, కొంచెం నూనె వేసుకుందామండి. కొంచెం నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దామండి. వేగగానండి మన ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకుని ఓకే ఈ తిరగమూతనంతా వేసేసుకుందామండి. నోటీస్ చేశారండి, నేను ఎక్కడా కూడా నేను ఉప్పు వేయలేదండి. మనం ఉప్పు ముందుగా వేయకూడదండి. మనం మజ్జిగ మజ్జిగ పులుసు అంతా అయిపోయాక కొంచెం చల్లారాక అప్పుడే మనం ఉప్పు వేసుకోవాలండి. మనం ముందుగా కనుక ఉప్పు వేస్తే మజ్జిగ పులుసు ఇరిగిపోతుందండి. ఉప్పు వేసుకుని కలుపుకుని గార్నిష్కి మనం కొత్తిమీర చల్లుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయినట్టేనండి. టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ అండి. దీనికి ముద్దపప్పు కాంబినేషన్ అండి. ముద్దపప్పు మజ్జిగ పులుసు కలుపుకుని ఆహా ఏమి రుచిలాగా తినేయచ్చు. మీకు నా రెసిపీ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.